నెల్లూరు జిల్లా కొవ్వూరులో డిగ్రీ కళాశాలలో గెట్ టుగెదర్ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి పాల్గొన్నారు. కొవ్వూరు జడ్పీటీసీ కోమరగిరి శిలత అతిథులకు ఘనంగా స్వాగతం పలికిస్తారు మారిచ్చారు. పరుగు పందెంలో 5వ స్థానాన్ని కవసం చేసుకున్న కొవ్వూరుకు చెందిన షణ్ముఖ శ్రీనివాస్ ను సన్మానించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సమావేశంలో నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు 42 బెంచులను నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయలను నగదును ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది కొవ్వూరు ఉప సర్పంచ్ మొహిద్దీన్ ఎంపీటీసీ తలపుల వేణు తదితరులు పాల్గొన్నారు. అంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య ఉంటేనే మనం ఏ కార్యక్రమాలను కూడా రాణిస్తాం. అదేవిధంగా ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదన్నా కూడా విద్య అనేది అవసరం అని చెప్పి ఉద్దేశంతో అది ఒక స్థాయి ఆర్థిక స్థాయి ఉండే వాళ్ళే కాకుండా నిరుపేదలు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదవాలని కోరికతో ఆయన ఎన్నో కార్యక్రమాలు విద్య మీద పెట్టడం జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టాం. ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇటు. అదేవిధంగా డబ్బుండే వాళ్ళంటే ఏ బ్యాగులైనా కొనుక్కుంటారు, ఏ షూస్ అయినా కొనుక్కోగలరు. ఎందుకంటే ఆ స్తోమత ఆర్థిక స్తోమత ఉంది. స్తోమత లేనప్పుడు కూడా ఆ క్లాస్ పోయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా కూడా తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యాభ్యాస కార్యక్రమం పెట్టి వాళ్ళకి బుక్స్ ఏదైనా బ్యాగులు ఏదైనా షూస్ సాక్స్ ఇటువంటి బుక్స్ అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి క్లాసులో ఏ తేడా లేకుండా ఉండే దానికి ప్రోత్సహించడం. అదేవిధంగా విద్యా వసతి విద్యా దీవెన గోల్మంత ఎన్నో కార్యక్రమాలు ఇవన్నిటికీ బేస్ ఆయన ఆలోచన ఏంటంటే అశ్వారావుపేట నియో